सीएम సొంత జిల్లాకు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండు రోజులు పర్యటన ముగించుకొని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. కడప జిల్లాలో రైతులు తీరని కరువును పడి వేసిన పంటలు చేతికి రాక వర్షాలు లేక పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు వస్తున్నాడు, మాకు ఏదైనా కరువు జిల్లాగా ప్రకటించి ఆర్థిక సహాయం చేస్తాడని ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఆయన ఏమీ చేయకుండా శంకుస్థాపనకి పరిమితం చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన నీ అభిప్రాయం అన్న? నమస్తే అన్న. మన సీఎం గారు రెండు రోజుల ముందు కడప జిల్లాకు వచ్చారు. ఇక్కడ సీఎం కడప జిల్లా కరువు ప్రాంతంగా చాలా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడతారు. వేసిన పంట చేతికన రావడం లేదు. కానీ జగనన్న వస్తాడు, మనకి ఏదో చెప్తాడు అని వరాలు ఏదన్నా కురిపిస్తారని మనం అనుకున్నాము. కానీ అన్న వచ్చినాడు, ఏదో శంకుస్థాపనకు దానికి ఒక బటన్ నొక్కడానికి మాత్రం తప్ప. పోనీ ఈ డ్యాములు కట్టడం కన్నా డ్యాము ఉండిన డ్యాము పెంచే డ్యాము ఈ అన్నమయ్య ప్రాజెక్టు కన్నా వెళ్ళిపోయింది. దాని గురించి ఇంకా గతి లేదు, స్థితి లేదు. అందులో ఒకటి అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధ్యతలు కూడా ఏదో ఆదుకుంటున్నారు, అది కన్నా ఏమీ లేదు. ఈ విధంగా మన సొంత జిల్లా సీఎం అయి ఉండి కూడా మేము ఈ విధంగా బాధలు పడతా ఉంటే మా బాధలు ఆయన పట్టడం లేదు. సో చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు వర్షం రానప్పుడు రైతులు మోటార్ ద్వారా నీళ్లు పొలంలోకి పంపించుకొని రైతులు పంటలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోటార్లకు కూడా విద్యుత్ మోటార్లు వేశాడు. రైతులు మెడకు ఉరితాడు బిగించుకునేలా ఉన్నారని రైతులు అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, రైతులకు అందరికీ కరెంటు ఫ్రీ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, రైతులకి మీటర్ పెడతాము అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మీటర్ ఇది ఊరికేను ఏమి డబ్బులు లేదేమన్నాడు. తర్వాత ఏమన్నాడు, ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్క రైతు ఈ మీటర్కు బిల్లు కట్టాలి. అది 5,000 10,000 అనేది తెలియదు. ఫస్ట్ జనాలు ఏమనుకున్నారు, మా అన్న వచ్చాడు మాకేదో చాచాడు అనుకున్నాడు. కానీ ఈ వరుసగా ఈ లిస్టు చూసామంటే అన్న ఎంతవరకు చాచని చాచని అంటాడు, కానీ చేసింది ఏమీ లేదు. కానీ రైతులు కన్నా ఈసారి చాలా వ్యతిరేకత ఉండాలి. కనీసము మాకు అవసరాలు తీర్చకుండా ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మాకు చాలా బాధగా ఉందని మేము వ్యక్తపరుస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా 2024లో టీడీపీ జనసేన రెండు కలిసి విజయడంక మోగేశాయని ఒక రైతుగా రాజంపేట నియోజకవర్గ రైతుగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నా మైనారిటీ, నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్టీ, నా ప్రజలు అని అంటున్నారు. ముస్లిమ్స్గా నీకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరిగింది అన్నగారు? ఈ ప్రభుత్వంలో మైనారిటీకి ఏం మేలు జరగలే. జరిగిందంతా టీడీపీ ప్రభుత్వంలోనే మైనారిటీలకు బాగా మంచి జరిగింది. ఈ మైనారిటీలు ఏం జరగలేదు. ఉండేటన్ని పథకాలన్నీ తీసేసినాడు. ఏది దుల్హన్ తీసేసినాడు, రంజాన్ తోపా తీసినాడు, షాదీ ముబారక్ తీసినాడు, ఎన్ని తీసేసినాడు. చంద్రబాబు ఉన్నప్పుడు అన్ని సకాలుగా అన్ని మొత్తం సమానంగా ఇస్తాడు అన్ని క్యాస్టులకు. ఒక ముస్లిమే కాదు, మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మొత్తం అన్ని కులాలకు సమానంగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఏమి లేదని నా ఒపీనియన్. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇచ్చినాడు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇసుకపై చంద్రబాబు మీద కేసు పెట్టినాడు. దీనిపై నీ అభిప్రాయం అన్న? ఈ మధ్య ఉచితంగా ప్రజలు బాగుండాలా, బాగా వాళ్ళు పేదలైనా ఇల్లు బాగా కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఫ్రీగా ఇచ్చినాడు. ఇప్పుడు వీళ్ళది దీని మీద ఎక్కువ అవినీతి ఎక్కువ, దాని మీద వీళ్ళు ఇసుక ఎక్కువ 5,000 6,000 ఎట కావాలంటే ఎట్లా, ఎట కావాలంటే ఎట్లా. ఇప్పుడు 10 నెలలు కూడా అయిపోయినాయి, వాళ్ళు ఇష్టపకారం చేస్తాం. వీళ్ళు మనం వీళ్ళ మీద కేసు పెట్టాలి, గవర్నమెంట్ మీద ప్రైవేట్ కేసు పెట్టాలి. చంద్రబాబు నాయుడు కేసు పెట్టేది ఏమన్నా, ఆయన ఉచితంగా ఇచ్చినాడు ప్రజలకు. దాని మీద కేసు పెట్టేది ఏమన్నాడు, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఇచ్చినాడు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజలకు ఉచితంగా ఇసుకిచ్చి ట్రాన్స్ఫర్ ఖర్చు మాత్రమే గవర్నమెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. అప్పుడు ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఎంతో సంతోషంగా భవనాలు నిర్మించుకొని ఎంతో సంతోషంగా జీవించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇసుక ఏట్లో లేదు, రోడ్ల మీద ఇసుక కొండలు కనబడుతున్నాయి. వీళ్ళు వేలకు ఇసుక అమ్ముకుంటూ ఇతర రాష్ట్రాలకు టిప్పల ద్వారా పంపించుకొని సంపాదించుకుంటూ చంద్రబాబు నాయుడు మీద జగన్ ఇసుకపై కేసు పెట్టడంపై నీ అభిప్రాయం అన్న? జగన్మోహన్ రెడ్డికి రుణతన సిగ్గుండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, భవన కార్మికులకు పని ఉండాలి, ప్లంబర్కు పని ఉండాలి, ఎలక్ట్రీషియన్కు పని ఉండాలి, ఇలా అన్నిటికి పని ఉండాలని చెప్పి ఇసుకను ఉచితంగా చేసాడు ఆ రోజు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా విచ్చలు విడిగా ఎక్కడే కూడా పర్మిషన్లు లేవు, ఇటాచులతో ఇసుక ఎత్తుతున్నారు, టిప్పర్లతో ఎత్తుతున్నారు. అయినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవి స్పందించడం లే. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక కుంభకోణం చేస్తున్నాడు కాబట్టి ఎవరు పట్టించుకోవడం లే.
దాన్ని వీడి చేసే స్కామ్ని జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే స్కామ్ చేస్తున్నాడో ఆ స్కామ్ చంద్రబాబు చేసినట్టు కేసు పెట్టడం హాస్యాస్పదం. అసలు అసలు ఉచితంగా మేము హిచకిస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతారు? రొందన సిగ్గుండాలి. ఈరోజు భవన కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్పొరేటర్లు ఇబ్బంది పెడతారు. ఎందుకు ఇసుక దొరక్క? ఇసుక దొరికితే కదా వాళ్ళకు పని ఉంటుంది. ఇసుక దొరక్క, సిమెంట్ అమ్ముడుపోక, కార్పొరేటర్లు పని లేక ఈరోజు రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు మీద ఈరోజు కేసు పెడితే హాస్యాస్పదం. ఎవరు జనాలుగా నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్య నిషేధం విడతల వారుగా నిషేధిస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సందులో మహల్లు మందు షాపులు విపరీతంగా పెట్టి మందు దొరుకుతుంది, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీళ్లు దొరకడం లే. కల్తీ మందులు తాగి ఎంతోమంది పేదలు చనిపోవడం జరిగింది, ఎంతోమంది కుటుంబాలు కూలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు కూడా పెట్టడం జరిగింది. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఇది తుక్లక్ ముఖ్యమంత్రి. స్కామ్ చేసే జగన్మోహన్ రెడ్డి, స్కామ్ జగన్మోహన్ రెడ్డి చేసి లిక్కర్ స్కామ్ అని చెప్పి చంద్రబాబు మీద పెడితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ఇప్పుడు చూస్తాం, మంచి మంచి కంపెనీలన్నీ లేవు. మద్యం కంపెనీలన్నీ కేవలం వైకాపా నాయకులు సానుభూతి పరులకు మాత్రమే మద్యం కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మందు అమ్ముతూ ఉన్నారు, ఆ కల్తీ మందుతో ఈరోజు అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇటువంటి స్కాములన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి ఆ స్కాములని చంద్రబాబు మీద వేయడం వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కేవలంగా కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసులు పెడతారని చెప్పి రాష్ట్రం అంతా తెలుసుకున్నారు. ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు గారిని తప్పుబట్టాలా, ఎట్లయినా జైల్లో పంపాలని చెప్పి దురుద్దేశంతో సిఐడిని అడ్డం పెట్టుకొని రకరకాల కేసులు పెడతా ఉన్నారు. ఇటువంటి కేసుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం జరగదు, ఇటువంటి కేసుల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నష్టం జరగదు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వైపు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ మహాకూటమితో రాబోతుంది, వీళ్ళు మహాకూటమి గెలుస్తుంది అంటారా? 100% గెలుస్తుంది. లాస్ట్ ఎన్నికల్లో కేవలం జనసేన పార్టీ పక్కనున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి దాదాపు 130 స్థానాలు పైచలకు రాష్ట్రంలో గెలవబోతూ ఉన్నాం. జన సైనికులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళ మద్దతుతో రాష్ట్రంలో రానున్న 2024 ఎన్నికల్లో దాదాపు 135 స్థానాలు పైచలకు ఈరోజు రాష్ట్రంలో గెలవబోతూ ఉన్నాం. సీఎం సొంత జిల్లాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన భాగంగా కడప జిల్లాకు వచ్చాడు. ఇక్కడ కడప జిల్లాలో రైతులు వర్షం పడక పంటలు వేయలే, వేసిన పంటలు వర్షం పడక పంటలు పండడం లేక తీవ్ర నష్టంలో ఉంది. సీఎం గారు కడపకు వస్తున్నారు, కనీసం రైతు సమస్యల గురించి పట్టించుకొని రైతులతో మాట్లాడి ఏదైనా కరువు ప్రకటిస్తాడేమని రైతులు ఆశగా ఎదురుచూశారు. ఆయన సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. దీనిపై నీ అభిప్రాయం పెద్దయినా? అభిప్రాయం అంటే ఈ ప్రభుత్వంలో ఆయన చేయలేడు. కొత్త హామీలు ఇచ్చినాడు రైతులకు, ఎందుకంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇప్పుడు గనక మధ్యపెట్టి మోసం చేయాలనే పద్ధతిలో ఆయన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్ గారు ఈ ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన ఇవ్వలేడు రైతులకు, అది జరగదు. అయితే రైతులు చాలా నష్టంలో ఉన్నాడు. పెట్టిన పంట రాలేదు, పెట్టింది చేతికి అందలేదు, పెట్టను లేదు. రైతు మాత్రము ఈ రాయలసీమలో అందరూ చాలా దుర్భిక్షంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఆయన ప్రభుత్వం రైతులకు సహాయం చేయూత అందించాలని మేము కోరుకుంటున్నాము నాన్న రైతులము. అయితే ఆయన ఇస్తాడో ఇవ్వడో తెలదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకరు కానీ రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చేవాళ్ళు, పంటలు పండించుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు మీటర్లు బిగించాడు. ఈ నేపథ్యంలో ఎంత కరెంటు బిల్లు వస్తుందో 10,000 రావచ్చు, 5,000 రావచ్చు అని బహిర్భాంతుల్లో ఉరితాడేసుకుంటున్నారు రైతులు. దీనిపై నీ అభిప్రాయం అన్న? నా అభిప్రాయం ఏముంది, ఇప్పుడు మీటర్లు పెట్టిన వాళ్ళ నుంచి రైతులకు ప్రతి ఒక్కరికి బీతు అనేది దొరబడింది. ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసినాము, ఫ్రీగా కరెంట్ ఇచ్చాని దాన్ని ఈయన మళ్ళీ మీటర్లు బిగిస్తాడే, ఒక్కొక్క రైతుకు ఎంత వస్తుందో ఏమో, ఆదాయం లేదు కదా. కాబట్టి మనం ఎక్కడి నుంచి ఈయనకు కరెంట్ ఛార్జీ కట్టాలని బీతులో ఉన్నారు. కాబట్టి దీన్ని ఎనికిడితే రద్దు చేయాలి మీటర్లు పెట్టేది, ప్రభుత్వం చర్య తీసుకొని అప్పుడు రైతుకి ఏదన్నా సహాయం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ సమన్వయ కమిటీతో రాబోతుంది, వీళ్ళు గెలుస్తారంటవా? తప్పకుండా గెలుస్తారు. 100% 185 సీట్లు వస్తాయి, దానికి అభ్యంతరమే లేదు.
ప్రజలందరిలో ఈ వైఎస్ఆర్ పరిపాలన అరాచకమంతా నిండుకొని ఉంది. ఒక కోరత్వంగా ఉండేది ఒక ఏదో కొన్ని వర్గాలు తప్ప మిగతా వర్గాలన్నీ రైతులు దళితులు ఎస్సీలు ఎస్టీలు అంతా ఈ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. 24 గంటలు తప్పకుండా వస్తాడు, ఇబ్బంది ఏం లే. వైసీపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ బుడబుడకలు వేషం వేసుకొని విధులు లేకొస్తాడు వాయించుకుంటా ఆయనకి ఎవరు ఓట్లేస్తారు అనింది. దీనిపై నీ అభిప్రాయం అమ్మా? పవన్ కళ్యాణ్ కాదు నా బుడబుడకలు వాయించుకుండేది, జబర్దస్త్లో రోజా కాదు బుడబుడకలు వాయించుకుండేది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి వస్తారో రారు రోజాకి తెలుస్తుంది. చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్నే వస్తారు. రోజా ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ అన్న మీద దుమ్ము పోయటం తప్ప. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎలా ఉన్నారమ్మా? అందరూ చూస్తున్నారు కదనా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందరము నష్టాలు పోయిన వాళ్ళమే. మేము కూడా రైతులమే, మేము కూడా నష్టపోయిన వాళ్ళమే. మాకు ఏ ఆధిక్యం లేదు. ఈ ప్రభుత్వం పోయి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా అదే వస్తుంది నా. ఈ ప్రభుత్వాన్ని ఇంకెవరు కోరుకోరు. ఇలాంటి ప్రభుత్వం ఎవరు కోరుకోరు కదనా. ఎవరిమైనా బాగా ఉండాలి అని కోరుకుంటాం. ఇది రాక్షస ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోరు.